రవీంద్రనాథ్ ఠాగూర్ క్రీస్తు శకం 1861 సంవత్సరం మే నెల 6వ తేదీన వంగ రాష్ట్రపు రాజధాని నగరమైన కలకత్తా ఎందు జన్మించెను. పరిచదువులందు విముఖుడైన రవీంద్రుడు తండ్రి దగ్గర సంస్కృతమును, తన అగ్గడుడైన సత్యేంద్రనాథ్ ఠాగూర్ వద్ద ఆంగ్లమును అభ్యసించెను. తర్వాత అతడు ఇంగ్లాండ్ వెళ్లి అచట లండన్ విశ్వవిద్యాలయంలో కొన్నాళ్ల పాటు విద్యను అభ్యసించెను. 1915లో బ్రిటిష్ ప్రభుత్వం నుండి నైట్హుడ్ బిరుదును, 1914లో కలకత్తా ఎందు డాక్టరేటును, వంగ భాష అనువదింపబడిన గీతాంజలి నోబెల్ బహుమతిని రవీంద్రుడు పొందారు.